हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल दिल से दिप्टीज व्लॉग। ई रोजु मा व्लॉग लो मेम चूपिंचबोतुन्नाम माय होम गार्डन टूर। अंटे मा गार्डन लो एम चेट्लु उन्नायि, एट्ला उन्नायि, एम वेरैटीस चेट्लु उन्नायि अनि चूपिंचबोतुन्नाम। सो वीडियो लोकि वेल्ले मुंदु मीरु गनुक मा चैनल नि फस्ट टाइम चूसिनट्लयिते प्लीज़ लाइक, शेयर, सब्सक्राइब। सब्सक्राइब पक्कन बेल ऐकान फर् मोर वीडियोस अदि प्रेस चेयंडि, बेल ऐकान नि। अंड ఈ రోజు మేము చూపించబోతున్నాం మా ఇంట్లో చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయండి, చాలా వెరైటీస్ చెట్లు ఉన్నాయి, చాలా చాలా ఏమంటారు కలర్స్ ఉన్నాయి। సో స్టార్ట్ చేద్దాం మా వీడియోని। ఇది ఫస్ట్ కొంచెం కొబ్బరి చెట్టు టైప్ మోడల్ చెట్టు అండి, ఇది షో చెట్టు। ఇట్ సైడ్ అట్ సైడ్ గేట్కి టూ సైడ్స్ పెట్టినాం మేము। ఇది చాలా బాగుంది, చాలా చిన్నగా ఉండేది తెచ్చినప్పుడు ఈ చెట్టు, కానీ చాలా పెద్దగా। ఇంకా ఇది తులసి చెట్టు అండి, మేము పెట్టాము, అది గింజలేసి అది మొలిచింది। అండ్ ఇది చామగడ్డ చెట్టు అండి, అది దాని సైంటిఫిక్ నేమ్ కొలకేషి అని కూడా అంటారు। అండ్ ఇది సబ్జా గింజలు అంటారు కదండి, అదే ఇది సబ్యాకు చెట్టు అని అంటారు। ఇది గోరింక చెట్టు, డార్క్ పింక్ అంటే కొంచెం రెడ్ కలర్ టైప్ ఇది। మేము ఇట్లా లైన్ వైస్గా పెట్టాం ఆ చెట్టు। ఇది మాత్రం చాలా షో ఇస్తుందండి ఈ చెట్టు, నూరువరాల చెట్టు అంటారు। రెడ్ కలర్ ఉంది మా దగ్గర, ఈ కలర్ ఉంది, ఇంకొకటి యెల్లో కలర్ ఆ ఫ్యామిలీ, ఆరెంజ్ ఫ్యామిలీ కలర్ కూడా ఉంది। చాలా అంటే చాలా షో వస్తుందండి, ఒక్కటి దేవుడికి కూడా తీసుకెళ్తాం మా కాలనీలో। ఇది చాలా బాగుంటుంది ఈ చెట్టు, చాలామంది వచ్చి మమ్మల్ని ఈ చెట్టే అడుగుతారు, ఇది కొమ్మ బతుకదు అని, కానీ కొమ్మ బతుకదు, సపరేట్గా కొనాలి దాన్ని। అండ్ ఇక్కడ మేము ఇట్లా లైన్ వైజ్గా వేసాం చూడండి, ఇక్కడ గోరింక చెట్లన్నీ, ఎందుకంటే పెద్దగా అయితే మంచి షో వస్తుందండి। అండ్ ఇదంతా తుర్కబంతి చెట్టు అని కూడా అంటారు దాన్ని, పక్కన ఇక్కడ మేము నారు వేసింది మా మమ్మీ మొత్తం। అండ్ అక్కడ ఏప్రిల్ ఫుల్ అంతా లైన్ వైజ్గా పెట్టాము, ఎందుకంటే అది పెద్దగా అయితే మంచి షో వస్తుంది ఇల్లు కూడా। అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ నూరువరాల చెట్టు అని అంటారు, పింక్ కలర్, ఇది పెద్దగా కాదు, అంతే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది। ఇది ఉసిరి చెట్టు, చాలా బాగుంటుంది, పెద్దగా అయింది కూడా చాలా చిన్న। అండ్ దీని పక్కన వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న తుర్కబంతి చెట్లు, ఇది మందార చెట్టు అండి, ఇది చాలా పెద్దది ముద్ద మందార చెట్టు, అది రెడ్ కలర్, కొంచెం మొగ్గ కూడా ఉంది చూడండి, ఇక్కడ చాలా పెద్దగా వస్తుంది, మేము అన్ని దేవునికి యూజ్ చేస్తాం ఆల్మోస్ట్. అండ్ ఇది కూడా కొంచెం ఇది శాండల్ కలర్ అండి, గంధం కలర్, ఇది కొంచెం గంధం కలర్ అండ్ పింక్ అట్లా కలిసి వస్తుంది, రెండు మిక్స్ కలర్. ఇది ముద్ద మందార చెట్టు, ఇట్లా ఉంటుంది పువ్వు। అండ్ ఇది అండి ఇంకో టైప్ కలర్ అని అన్నాను కదా ఇందాకది, అది నూరువరాల చెట్టు, ఇది కూడా సూపర్ ఉంటుంది మా ఇంటి ముందల ఇది చెట్టు। ఇంకా దీనికి మా మమ్మీ కట్ చేసింది కాబట్టి రెండు పూలే ఉన్నాయి, రెండు మూడు పూలు ఉన్నాయి, ఇంకా మొగ్గలు పక్కన సైడ్కి ఉన్నాయి। ఇది మాత్రం షోస్ అండి, అండ్ చిన్నగా ఉండే, ఇది ఏప్రిల్ ఫ్లవర్ అంటారు, ఇది మాత్రం ఏప్రిల్ ఏ ఇయర్లో ఇయర్ మొత్తం చూసుకుంటే ఓన్లీ ఏప్రిల్ అంటే ఏప్రిల్లోనే పూస్తుంది అండి, దీన్ని ఏప్రిల్ ఫ్లవర్ అని కూడా అంటారు। ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఈ చెట్టు, సూపర్ ఉంటుంది, పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్, ఇంకా కూడా ఉంది కాకపోతే దానికి మొగ్గలు ఉన్నాయి, ఇంకా పూయలేదు ఆ పువ్వు, సూపర్ ఉంటుంది। ఇది కూడా అన్నీ ముందే పెట్టినామండి మేము చెట్లు, ఇంకా ఏది పెట్టలే లోపల, అన్ని షో చెట్లు కాబట్టి ముందే ఉండాలి ఇవి। ఇది కూడా చిన్న గోరింక చెట్టు, అది పెద్దగా అయినాక పూస్తే షోస్ అని పెడితే అది చిన్నగా ఉన్నప్పటి నుంచే పూస్తుంది, సూపర్ ఉంటుంది అండి ఇది కూడా। ఇంకా ఇది కూడా నూరువరాల చెట్టే, కాకపోతే మెరూన్ కలర్, ఇది రెడ్ కలర్ నూరువరాల, చిన్నగా ఉంది కదా అందుకని ఇంకా పువ్వు పూయలేదు దానికి। అండ్ ఇట్లా లైన్ వైజ్గా పెట్టాం కదా గోరింక, అది కూడా అన్ని చిన్న చిన్నగా ఒక్కొక్క పువ్వు పూస్తుంది। ఇది కనకమరాలు, కనకమరాలు, ఇది మల్లె చెట్టు, ఇది వైట్ మందార, దీనికి అయితే రోజు ఒక 20-30 ఫ్లవర్స్ వస్తాయండి ఈ మందార చెట్టు, వైట్ మందార, మేము థర్స్డే థర్స్డే సాయిబాబాకి కూడా పెడతాం ఇది ఎక్కువ, ఎంత బాగుందో చూడండి ఒకసారి, వైట్ మందార సూపర్ ఉంటుందండి, ఇది షో వస్తుంది। ఇది మా ఇంట్లో ఎక్కువ చెట్టు, ఎక్కువ పూలు అంటే ఇవే అండి, ఒకటే రోజు 20-30 ఫ్లవర్స్ వస్తాయి మందార చెట్టు। అండ్ ఇది కూడా ఒకటి కనకమరం, అండ్ దీని వెనకాల ఉన్నది కూడా మందార చెట్టు, అది కొంచెం పింక్ కలర్ వైట్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి ఆ మందార చెట్టు, కాకపోతే పువ్వు లేదు మొగ్గ ఉంది, పింక్ ఒక్కొక్కసారి పింక్ వైట్ రెండు మిక్స్ అయి పూస్తుంది అండి, ఇది బాగుంటుంది చెట్టు। అండ్ ఇది కనకమరాలు, ఇట్లా లైన్ వైజ్గా ఇది కూడా మంచి పూలకు అవసరం వస్తుందని। అండ్ ఇది మామిడి చెట్టు, ఇది హైబ్రిడ్ చెట్టు, ఇంకా కాయలు కాయలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు, ఇది కూడా బాగుంటుంది, కొత్తగా ఉన్నాయి ఆకులు, స్టిఫ్గా ఉంటాయి గట్టిగా। ఇది లైట్ పీన్స్ చెట్టు, ఇది లైట్ పీన్స్ చెట్టు అంటే నైట్ మెరుస్తుంది అని అంటారు, తెలియదు మరి, లైట్గా షో మాత్రం వస్తుంది, ఎవరు చూసినా ఫస్ట్ ఈ చెట్టు బాగుందని అంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు,
చాలా షో వస్తుంది లైట్ పింక్స్ షర్ట్ ఇది. ఇది కూడా బుద్ధ మందారం రెడ్ కలర్ మెరూన్ కలర్ డార్క్ ఉంటుంది చాలా లడ్డుగా ఉంటుంది. అండ్ ఇది పారిజాత చెట్టు శివుడికి ఇష్టం అండి. ఇది పూలు కూడా బాగా పూస్తుంది ఇది. అండ్ ఈ వైట్ చెట్టు కింద ఒకటి ఉంది పెద్దగా లేదు అది. కాకపోతే ఇది ముద్ద మందారం చెట్టు బుద్ధ మందారం పింక్ కలర్ డార్క్ పింక్ కూడా వస్తుంది దీంట్లో. చాలా పెద్ద ఉంటుంది చెట్టు. పక్కన మునక్కాయ చెట్టు ఇది దొండకాయ చెట్టు అండి. దీనికి కూడా మస్తు కాయలు కాస్తాయి అసలు బాగుంటుంది టేస్ట్ దీనిది. చాలా బాగుంటుంది దీని టేస్ట్. చిన్న చిన్న వస్తున్నాయి చూడండి ఒకసారి చిన్న చిన్న కాయలు. ఇది ఏమో మునక్కాయ చెట్టు సూపర్ ఉంటుంది ఇది. కాయలు కూడా అసలు టేస్ట్ వస్తే మా ఇంటి మా కాలనీలో చాలామంది వచ్చి తీసుకొని వెళ్తారు దీనికాడ మునక్కాయ బాగుంటుంది మీదని. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది చిన్న చిన్న ఇంకా వస్తుంది. ఇయర్కి ఒక ఇయర్ కాస్తుంది ఒక ఇయర్ కాయదు మునక్కాయ. అండ్ ఇది అట్టి చెట్టు అండి. తినే అట్టి చెట్టే ఇంకా కాయలేదు. ఇంకా ఇప్పుడు ఇదంతా మా చెట్టు చూసారు కదా చెట్లు. ఇప్పుడు అటు సైడ్ గేట్కి ఇటు సైడ్ చెట్లు ఇవన్నీ. ఇప్పుడు గేట్కి అటు సైడ్ చెట్లు చూపిద్దాం. ఇది మా ముగ్గు ఈరోజు వేసాం మేము ఈ ముగ్గు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అదే. ఇందాక అటు సైడ్ ఏం చెట్టు పెట్టినా ఇది కూడా అదే కొలకేషియా. ఇది గోరింక చెట్లు ఇక్కడ లైన్గా పెట్టింది మా అక్క. అంతా అట్లా లైన్గా ఉంటే పెద్దగా ఉంటే షో వస్తాయి పూలు పూస్తాయని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కొబ్బరి చెట్టే కాకపోతే షో చెట్టు. ఇది చాలా పెద్దగా పూస్తాయి పెద్దగా ఉంటాయి. ఇది చిన్న చిన్నగా ఉండే పెద్దగా అయింది బాగుంటుంది. మమ్మల్ని చూసి మా కాలనీ అందరూ పెట్టుకుంటారు ఇది. ఇది కూడా రెక్క మందారం అంటారు రెడ్ కలర్ది. చిన్నగా ఉండే కాకపోతే ఇది అందులో కలిసిపోయి కనిపించదు బయటికి. ఇది దీని పక్కనే ఉంది నందివర్ధన చెట్టు. చిన్నగా ఉండే 5 ఇయర్స్లో పెద్దగా అయింది అది కూడా చెట్టు. గుత్తి నందివర్ధన చెట్టు ఇది వైట్ కలర్ బాగుంటుంది షో వస్తుంది చెట్టు కూడా. కాకపోతే పూలకు ఏముండవు. ఇవి దేవుడికి పెడితే మంచి షో దేవుని రూమ్ మొత్తం షో వస్తుంది మాది. ఇంత బాగుంటాయి ఎన్ని లోపల. ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ కాకపోతే కనిపించవు బయటికి. అవి మంచి షో వస్తాయి ఇవన్నీ ఫ్లవర్స్. వైట్ నందివర్ధన సూపర్ ఉంటుంది ఇది ఫ్లవర్. అండ్ ఇది మా మమ్మీ రోజు వాటర్ పోస్తుంది ఆకులకు కూడా పోస్తుంది. ఎందుకంటే ఆకులకి పోయడం వల్ల ఆకులు మంచి స్టిఫ్గా ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటుంది. మా ఇంటి ఎదురుగా కూడా మేమే చెట్టు పెట్టాము. ఎందుకంటే మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో మేము చెట్టు పెట్టినాం ఇది దేవగన్నేరు చెట్టు. ఇది కూడా శివుడికి ఇష్టం. రోజు వాటర్ పోస్తాం మేము దీనికి మంచిగా ఉంటుంది దేవునికి పెడితే. ఇది కూడా దేవగన్నేరు దీంట్లో ఎల్లో వైట్. ఇప్పుడు మా లోపల చెట్లు చూపిస్తాము ఇంట్లో బయట 2 సైడ్స్ మా లోపల ఇంకోటి ఇట్లా. ఇక్కడ కూడా మేము లైన్ వైజ్గా పెట్టినాం చెట్లు. ఇది కూడా షో కోసమే అండి మంచిగా ఉంటుంది షోకి. ఇట్లా లైన్ వైజ్గా ఎల్ టైప్ పెట్టినామండి ఇది. అండ్ అదొకటి రెడ్ కలర్ చిన్నగా ఉంటే టేబుల్ రోజు లెక్క అది కొంచెం వేరే రోజు లెక్క రెడ్ కలర్ అది. ఇది కూడా బయట పెట్టినట్టే సబ్జాకు గింజలు పోస్తే అది వస్తుంది అండి చెట్టు. దాంట్లోనే ఉంటుంది సబ్జాకు చెట్టు. ఇది మందార రిక్క మందార రెడ్ కలర్ చాలా పెద్దగా ఉంటుంది ఇది. అక్కడ పైన ఒక పూసిన పువ్వు చాలా అంటే చాలా. దీనికి మంచి కేర్ తీసుకుంటే చెట్లన్నీ సూపర్ ఉంటాయండి. మా మమ్మీ మస్తు కేర్ తీసుకుంటుంది. ఇది కూడా కనకమరాల చెట్టు అండ్ ఇది షో చెట్టు. వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది దీనిది. ఇది పూలలో కడతారు మల్లెపూలలో మల్లెపూలు ఇది కలిపి కడతారు. అండ్ ఇది కూడా షో చెట్టు వైట్ కలర్ పువ్వు వస్తుంది. అండ్ ఇది కూడా దమనం అండి. దమనం చెట్టు స్మెల్ సూపర్ ఉంటుంది. మల్లె చెట్టులో మల్లె చెట్టు ఇది రెండు ఉండాలి ఎక్కడైనా. ఎందుకంటే ఆ పూలు ఉంటే ఇది కూడా అందులో మిక్స్ చేసి కడితే సూపర్ ఉంటుంది. ఇది బిల్వ చెట్టు శివుడికి ఇష్టం ఈ చెట్టు. బిల్వ చెట్టుతోనే మేము అభిషేకం ఎక్కువ చేస్తాం శివుడికి. ఇది రిక్క మందార పింక్ కలర్. ఇది కూడా ఒక 10-15 పూస్తే రోజు మాకు దేవునికి అన్నీ మా పూలే. ఇదేమో ఎల్లో కలర్. ఇది కూడా నందివర్ధన టైప్ కాకపోతే వేరేది శివుడికి ఇష్టం. ఇది కూడా పైన ఇల్లు ఎక్కింది ఇది ఎల్లో కలర్. ఇంకా అటు పక్కన మల్లె చెట్టు చిన్న మల్లె చెట్లు అంటారు దాన్ని. ఈ రెండు అండ్ ఇది కుండీలో మా మమ్మీ పెట్టిందండి. ఇది శంకు చెట్టు బాగుంటుంది అసలు ఫుల్ అంటే ఫుల్ పూస్తుంది ఇవి చెట్లు.
పెద్దగా ఉండే అప్పుడు, కాకపోతే మేము కట్ చేసి దాన్ని కింద కింద వరకే ఉంటే అప్పుడు పూలన్నీ అందితే మంచి ఎక్కువ ఉంటాయని అట్లా ఐడియా మాది. ఇది మనీ ప్లాంట్ ప్లస్ శంకు చెట్టు రెండు కలిపి ఉన్నాయి. ఇది ఈ శంకు చెట్టు వచ్చేసి మొత్తం పై కవర్ అయింది. అండ్ ఇది ఈరోజు పొద్దున శంకు పూలు అండి. ఈరోజు ఫుల్ అంటే ఫుల్ పూసినాయి ఈరోజు, అందుకనే ఈరోజు కూడా ఇది ఇంకో వీడియో తీసి ఇది పెట్టినాం మేము. చాలా అంటే చాలా ఇష్టం ఈ శివుడికి. ఇవి మంచి డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది ఒక 10 వరకు ఉంటాయి, 10-15 వరకు ఉండొచ్చు ఈ పూలు. సూపర్ అంటే చాలా బాగుంటాయి. మరి పైకి పోతే పైన అందదని మొత్తం కిందికే పెట్టినాం మేము. మొత్తం గుత్తు గుత్తులకు ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది అందరికీ అని. ఇంత షో కూడా వస్తుంది చెట్టు ఇట్లా ఇంటి ముందు ఉంటే. శివుడికి పెట్టచ్చు, దేవుడికి పెట్టచ్చు. మా ఇంట్లో అన్నీ ఎక్కువ అయితే దేవుడికే పెడతాం మేము. అన్ని పూలు దేవుడికి పెడతానికి యూజ్ అవుతాయి. నా దగ్గరికి వచ్చి తీసుకొని కూడా వెళ్తారు కొంతమంది. మేము పూజ చేసినాం మాకు దేవుడికి పూలు కావాలి అని. చాలా అంటే షో వస్తుంది చెట్టు. ఎక్కువ డార్క్ బ్లూ శివుడికి ఇష్టం. ఇది అభిషేకం చేస్తే బాగుంటుంది పూలతో దేవుడికి. ఇది కూడా మనీ ప్లాంట్, మంచిగా ఉంటుంది. ఇల్లు మొత్తం అంటే శంకు చెట్టు, శంకు డోర్ మీది కూడా వస్తుంది మనీ ప్లాంట్. ఎక్కువ పూయవు పూలు అక్కడ. అట్లా మంచి షో వస్తుంది. ఇది కూడా చెట్టుకే ఉంచుతాం మేము. అవి అచ్చడి చిన్నది మాత్రం తీసి దేవునికి పెడతాం. ఇది మొత్తం ఇల్లు మొత్తం కవర్ చేసింది మనీ ప్లాంట్ చెట్టు. డోర్ మీద కూడా వచ్చింది, బాగుంటుంది సింపుల్గా. ఇది మా వెనుక చెట్టు, ఇంటి వెనుక. మాదే ఫ్లాట్లో మేము ఇంకా ముందు చెట్లు ఇంకా చెట్లు ఎక్కువ ఉండాలి మాకు చెట్లు అని. ఇది మల్లె చెట్టు, రెండు తీగ చెట్లే పైకి పెట్టినాం మేము. అండ్ ఇది చామంతి చెట్టు, కనకమరాల చెట్టు. చామంతి చెట్టు అంటే ఇప్పుడు పూలు పూయవు, ఎందుకంటే ఆ చలికాలంలో మాత్రమే పూస్తుంది. ఇది నిమ్మకాయ చెట్టు, ఒక 1000 వరకు ఉండొచ్చు ఇప్పుడు మాకు ఈ నిమ్మకాయల పైన. చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్నగా. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెంపుకొని వచ్చి షర్బత్ చేసుకుంటాం మేమైతే. చాలా పెద్ద ఉంటుంది ఈ చెట్టు, బాగుంటుంది. చిన్నగా ఉన్న రసం ఎక్కువ వస్తుంది. ఇదేమో పుదీనా చెట్టు, చిన్న దాంట్లో పెట్టినాం మేము పుదీనా. దీని వెనుక ఉన్నది జామకాయ చెట్టు. జామకాయలు కూడా సూపర్ కాస్తాయి మావి, మస్తు పెద్ద పెద్దగా అయితే లడ్డుగా అయితే బాగుంటుంది టేస్ట్ మా జామకాయ చెట్టు. ఇది గోంగూర చెట్టు అండి. ఇది మా మమ్మీ పెట్టింది ఆ చెట్టు గోంగూర. ఇది వచ్చేసి గోరింటాకు. ఈ గోరింటాకు చెట్టు కూడా బాగుంటుంది. ఇది మా ఇంటి నుంచి తీసుకొచ్చినాం మేము. మా చిట్టాలో ఇంకో ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా తీసుకొచ్చినాం. ఇది కనకమరాలు చెట్టు, ఇది కూడా అదే చెట్టు కనకమరాలు. ఇవన్నీ తీగ చెట్లు. మేము ఇక్కడ చిక్కుడుకాయ అన్ని చెట్లు వేసినాం ఒకప్పుడు, కాకపోతే అవి కాసిన మమ్మీ మళ్ళీ కట్ చేసింది. టమాటా చెట్టు కూడా ఉండే. ఇదేమో కస్టర్డ్ యాపిల్ చెట్టు, కస్టర్డ్ ఆపిల్ చెట్టు. దీనికి చిన్నగా చిప్పాల కాయ కూడా వచ్చిందండి, చూడండి ఒకసారి క్లియర్గా. బాగుంటుంది అసలు ఈ చెట్టు, చిన్నగా ఉంది ఆ కస్టర్డ్ ఆపిల్ చెట్టు లోపల ఉంది ఆకుల మధ్యలో చిన్నగా ఇక్కడ కనిపిస్తుంది. బాగుంటాయి చెట్టు, అసలు కాయదు అనుకున్నాం. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు కాసినది హైబ్రిడ్. ఇది ఒక టబ్లో ఒకటి ఒక బకెట్ లాగా, దాంట్లో మెంతులు వేసినాం మెంతం కూర కోసం. ఇది ఏమో కరివేపాకు, కరివేపాకు కర్రీస్కి అవసరం వస్తాయి కాబట్టి కరివేపాకు. ఇది మెంతులు పోస్తే మెంతం చెట్టు ఈజీగా వస్తుందండి. మెంతం కూర కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇది కరివేపాకు చెట్టు బయట ఉండే పెద్దగా, కాకపోతే అది తీసి మేము బకెట్లో మట్టి పోసి పెట్టినాం షో వస్తానికి. ఇదేమో బత్తాయి చెట్టు, చిన్నగా ఉంది కాకపోతే ఇంకా పెద్దగా కాలేదు. ఇది మా హోమ్ గార్డెన్ టూర్. ఇది మొత్తం లోపల బయట సైడ్కి అంతా వెనుక ముందు ఇవన్నీ మా చెట్లు అండి. దిస్ ఈజ్ మై గార్డెన్. దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిల్ సే దీప్తిస్ వ్లాగ్.